సుహృజనులు అందరికీ నమస్కారం. ఎవరు చెప్పని విషయాల్లో చెప్పడం సిరీస్లో మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది కూడా మీకు ఎవరు చెప్పరు, మరి ఎందుకు చెప్పరు అంటే నేను చెప్పలేను. ఈ సినిమా బిజినెస్, ఈ సినిమా బిజినెస్ బాగా గ్లామర్తో కూడుకుని ఉన్నది. ఈ గ్లామర్తో కూడుకున్న దానికి తేనె బెల్లం ఎక్కడుంటే చీమలు చేరినట్టుగా అందరు ప్రజలు చేరిపోతున్నారు. ఎవరైనా చేరొచ్చును, కానీ ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ బిజినెస్లోకి రాకూడదు. వస్తున్నారు, మేము ఎందుకు రాకూడదు, మేము ఎందుకు డబ్బులు చేసుకోకూడదు, మిగిలిన వాళ్ళలా మేము ఎందుకు ఉండకూడదు అనేటటువంటి ప్రశ్న నన్ను అడగడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇది నా ఉద్దేశమేనా, ఇంకా ఎవరి ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగితే, మీరు ఇది మహాభారతంలో ఉంది, పరాశర మహాముని చెప్పాడు, పరాశరుడు వ్యాసుడికి తండ్రి. ఆ పరాశర మహాముని జనకుడికి చెప్పాడు, ఏం చెప్పాడు, రంగావతరణం చేయవ తథా రూపోపజీవనం మధ్య మాంసోపజీవ్యంచ విక్రయం లోహచర్మణం అపూర్వాణం కర్తవ్యం కర్మలోకే విగర్హితం కృతపూర్వంతు చజిత మహాధర్మ ఇతి శ్రుత. మహాన్ ధర్మ ఇతి శ్రుత. ఏమి వాట ఏమిటి ఇవి? రంగావతరణం, స్టేజ్ ఎక్కి గంతులేయడం, తథా రూపోపజీవనం, రూపాలని ఉపరూపాల కింద చేసి జీవనం చేయడం, యాక్షన్ చేయడం. 5000 సంవత్సరాల క్రితం ఈరోజు చేసేటటువంటి దాన్ని చూసి రాయగలిగాడు వ్యాస మహర్షి, పరాశరుడు చెప్పాడు అంటే అత్యంత ఆశ్చర్యం కలిగింది నాకు. రూప ఉపజీవనం, రూపం కాంది చెప్పి రూపంగా ఉండడం, మధ్య మాంసోపజీవించ మద్యాన్ని మాంసాన్ని అమ్ముకుని జీవించడం, విక్రయం లోహచర్మణ ఇనువుని ఇనప దుకాణాలు, ఫుట్వేర్ దుకాణాలు, చెప్పుల దుకాణాలు, చెప్పు చర్మలు అమ్ముకోవడం, ఆ చర్మం అమ్ముకోవడం అంటే చెప్పులు అమ్ముకోవడం, కుదరు, ఇవన్నీ చేయకూడదు. ఈ కర్మలోకే విగర్హిత, ఈ కర్మని లోకంలో అసహించుకుంటారు బ్రాహ్మణులు ప్రత్యేకంగా చేస్తే. ఒకవేళ మనకి తెలియకుండా చేస్తూ ఉన్నట్టయితే తెలిసిన వెంటనే ఏం చేయాలి, కృతపూర్వంతు త్యజేత్, వదిలేసేయాలి వెంటనే, తెలిసిన వెంటనే వదిలేసేయాలి. ఇది మహాన్ ధర్మ ఇతి శ్రుత. ఈ యాక్షన్ చేసే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియదు, తెలిస్తే ఎవరు కూడా కొన్ని కొన్ని వేషాలు వెయ్యరు, ముఖ్యంగా విలన్ వేషాలు, కొన్ని కొన్ని విలనిజంతో ఉన్నటువంటి కామెడీ వేషాలు ఎవరు వెయ్యరు. ఎందుకనంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్షరము, అక్షరము అంటే రాసినది, కాగితం మీద ఉన్నది కాదండి అక్షరము అంటే, మీరు పలికినది. ఎందుకు అక్షరము, అక్షరము అంటే క్షరము కానిది, నాశనము లేనిది అక్షరము. ఎందుకనంటే మీరు ఒక్కసారి శబ్దాన్ని ఉచ్చరించగానే శబ్దం శబ్ద తరంగాలుగా మారి అలాగ అనంత విశ్వంలో వెళ్ళిపోతుంది. అది ఎక్కడాగుతుంది, మీరు చెరువులో రాయేస్తే లేచిన అలా గట్టును చేరగానే ఆగిపోతుంది. మరి ఈ విశ్వానికి గట్టుందో లేదో ఎవరికి తెలియదు, అనంతమైనది విశ్వము. సో ఈ అనంతమైన విశ్వంలో విడిపోతూనే ఉంటుంది ఆ మనం పలికినటువంటి మాట, అది ఎక్కడికి వెళ్ళదు. మీరు చనిపోయాక ధర్మాత్ముడు ధర్మరాజు యమధర్మరాజు గారి ముందు నిలబడినప్పుడు ఈ మాటని మీరు అన్నారు, ఈ మాటని సరదాగా అన్నారా, డబ్బు సంపాదన కోసం అన్నారా, డైరెక్టర్ గారు చెప్పిన దాని గురించి అన్నారా అన్నది విచారణలోకి రాదు. మీరు అన్నారా లేదా, ఈ తప్పుడు మాట మీరు పలికారా లేదా, ఈ తప్పుడు పని మీరు చేశారా లేదా, మీరు కెమెరా ముందు చేసినా కెమెరా కోసం చేసినా ఆ పని మీరు చేశారు, ఆ పని మీరు చేశారనే చెప్పి అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. సినిమా ప్రేక్షకులందరిలో ఎక్కువగా 70% పైన యుక్త వయసు సరిగా రాని వాళ్ళు, పేరే పెండ్లి కానిటువంటి బ్రహ్మచారులు, ఆడ బ్రహ్మచారులు, మృగ బ్రహ్మచారులు, స్త్రీలు, వీళ్ళే ఎక్కువ. స్త్రీల దగ్గర, పిల్లల దగ్గర, విధవల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర, గుడి దగ్గర డబ్బు తీసుకోవడం మహాపాపం. సో సినిమా వారికి వచ్చి డబ్బులు ఎక్కువగా వచ్చేది ఈ స్టూడెంట్స్ నుంచి వస్తుంది. స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రుల యొక్క డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు, వారి సినిమా కోసం చదువుకోరా, పుస్తకాలు కొనుక్కోరా, వాటికి కావాలని కొనుక్కోరని ఇస్తే వాళ్ళు సినిమాకు వస్తుంటారు. ఆ డబ్బుని సినిమా టికెట్కి ఇస్తే ఆ సినిమా టికెట్ నుంచి వచ్చిన డబ్బులోంచి ప్రొడ్యూసర్ గారు యాక్టర్లకి వాళ్ళకి ఇస్తారు. సో ఆ సొమ్ము ధర్మసర్పరమైనటువంటి సొమ్ము కాదు, అందరికీ కాదు. అయితే ముఖ్యంగా బ్రాహ్మణులు, సొసైటీని లీడ్ చేయవలసిన వాళ్ళు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో వీరు వేసినట్టయితే వీరికి పడే శిక్ష ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, వేమూరి గగ్గయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే బ్రాహ్మణుల్లో కస్తూరి శివరావు గారు, బాలకృష్ణ గారు,
కాంతారావు గారు, నాగభూషణం గారు, ఈ యాక్టింగ్ చేసిన వాళ్ళలో చలం గారు ఎవరూ కూడా బ్రాహ్మణులు ముఖ్యంగా బాగా బయటికి రాలేదు. అందరూ దెబ్బతిన్నారు. ఎలా దెబ్బతిన్నారన్నది వేరే సంగతి. కాంతారావు గారు సినిమా తీసి దెబ్బతిన్నారు, నాగభూషణం గారు సినిమా తీసి దెబ్బతిన్నారు, పద్మనాభం గారు కూడా దెబ్బతిన్నారు. వీరందరికీ ఒకప్పుడు పెద్ద పెద్ద బంగళాలు కార్లు ఎన్నో ఉండేవి, కానీ వెళ్ళిపోయే ఆఖరికి ఎందుకని చెయ్యకూడని పని చేశారు. కాబట్టి రంగావతరణం, రూపోపజీవనం, ఈ రంగావతరణం రూపోపజీవనం ఈ రెండు కూడా బ్రాహ్మణులు చెయ్యి తగిన పనులు. మహాభారతంలో పరాశర మహర్షి జనకుడికి చెప్పిన దాన్ని రికార్డ్ చేశారు వ్యాస మహాముని. అంచేత గ్రహిస్తారని శుభం భూయాత్.